అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పనైందండి. ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది. ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు. ఏమండి, వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్ళిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేసేశారు. ఇప్పుడేమో వాడు ఊరూరా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు, రోడ్లేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్క విశాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నే నడిపిస్తున్నాడు. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారండి, మనమే పుట్టిస్తున్నాం. వేణు వండి, లేపే లేపేసా. వాళ్ళంతా ఇప్పుడు ఆరు దగ్గర ఉన్నారు. కనీసం అని లోపల తోయవయ్యా. కుదరదండి, ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడ భద్రం చేసి లూప్ హోల్ లేకుండా చేసేశాడు. చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి. ఏదో చేయవయ్యా, గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది, ఎవరు వెళ్ళినా సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు. పబ్లిక్ మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరు మనం కోఆపరేట్ చేయడం లేదు, వాడికి ఫుల్ సపోర్ట్. అందాక ఎందుకు నా ఆఫీస్ లో లేదు, నా కేబుల్ కనెక్షన్స్ అన్ని గెలికేసి పోయాడు. ఇటు పోయేది అటు పోతుంది. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. వాడి వీక్ పాయింట్ ఏమిటి? ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం. పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్ధిల్లండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎంతటి వారైనా విధిని మార్చలేరు. ఎందుకైనా ఒకసారి తిరునల్లారిలోని శని దర్శించి శని ప్రీతి జరిపించు, దోషం కొంత తగ్గచ్చు. ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకున్నావు? జ్యోతిష్కుని చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి. నాకెందుకు భయంగా ఉంది. ముందు మనం తిరునల్లారి వెళ్ళొద్దామండి. అయ్యో, ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఎలా ఉందాము? ఎలా ఉందాము? అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపుగా, సొంపుగా, కన్నుల విందుగా. అదేమిటి? ప్రతి శనివారం శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వదోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది. నువ్వుల నూనెతో ఆలయకోనేట్లో స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా. ఏమండి, మీరు ఉమాదేవి కదూ? అవును. విఎస్ఆర్ స్కూల్లో మీ తెలుగు టీచర్ పేరు సీతాలక్ష్మేగా? అవునండి. అది మీకు? తను మా అక్కయ్యే. దేవుణ్ణి చూడ్డానికి వచ్చాం. తను మిమ్మల్ని చూసిందట, పిలుచుకురమ్మంది. ఇక్కడ? ఇక్కడే దేవస్థానం ఆఫీసులో ఉంది. మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. మీ వారు అమెరికా రేపినట్టు కదా. కూర్చోండి కూర్చోండి. భయపడకండి, కూర్చో. ఎవరు మీరంతా? సిబిఐ. సిబిఐ? చూడండమ్మా, మిమ్మల్ని అరెస్ట్ చేయం, కస్టడీలోకి తీసుకోం, ఏమీ చేయం. నాలుగైదు ప్రశ్నలు అంతే. చూడండి, మీ వారు ఎంత పెద్ద నేరం చేస్తున్నారో తెలుసా మీకు? వారు ఏ తప్పు చేయలేదే. మరి మన రాష్ట్రం మొత్తంలో ఇన్ని కాలేజీలు, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్ కట్టడానికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత సక్రమంగానే వచ్చింది. కాదు, బ్లాక్ మనీ, కోటాను కోట్లు అందరినీ బెదిరించలాకుండా నల్లడబ్బు. గవర్నమెంట్ని మోసం చేసి వెయిట్ చేసి ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎకనామిక్ అఫెన్సెస్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ అని ఎంతమంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా మీకు? ఎంతమంది ధనవంతులు, మంత్రులు, తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారో తెలుసా? సమయం చూసి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పి సమాధానం చెప్పండి. బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చుతున్నారు? మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏమీ తెలియని అమాయకురాల్లా మాట్లాడుకో. కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదా నీకు? డోంట్ బి రూడ్ సార్. ఈవిడ్ని నాకు అప్పగించండి సార్. థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు, ఆవిడేం తప్పు చేశారు? ఇలా చూడండి అమ్మా, ఇది ఎకనామిక్ అఫెన్సే. నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ల తర్వాత బయటకు వస్తారు, లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపచ్చు. ఇందులో ఏది బెటరో నిర్ణయించుకోవాల్సింది మీరే. వారు మంచివారు, వారికి ఏం కాదు. సరేనమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఫర్ ది ట్రబుల్. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి.
రే మామా, ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాం. ఏ పని ఉన్నా సరే నువ్వే చూసుకో. ఓకే, హాయ్, థ్యాంక్ యూ. ఏంటా, ఏమైంది? సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు. మీరేమైనా తప్పు చేస్తున్నారా? నేను మంచి చేస్తున్నాను. నాకు సమాధానం చెప్పండి. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. అయ్యో పిచ్చిదానా, నువ్వు వేరు నేను వేరా? చెప్తాను. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డి. కూల్. ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను. కూల్. నాకేం కాదు, భయపడకుండా పడుకో. Thank you.
ఉమా, ఏమైంది? నాకేం కాదురా. అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఎంతటి వారైనా విధిని మార్చలేదు. మీ భర్తను కాపాడుకోయేది మీరు చెప్పే సమాధానం ఒకటే.